జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జువ్వాడి కృష్ణారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణలోని విద్యుత్ సరఫరా గురించి క్లుప్తంగా వివరించారని అన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించి వారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారని అన్నారు. మొన్నటి వరకు తాలు తప్ప పేరుతో రైతుల్ని దగా చేసినప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు ఎటుపోయారని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తానని, ఉచితంగా యూరియా చేయిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ ఎన్నిసార్లు కాలబెట్టాలని నిలదీశారు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఎందుకంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ధర్నాలు చేసుడు విచిత్రంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి మాటలు ఏదైతే అమెరికాలో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి జీయాల వీళ్ళు ధర్నాలు చేస్తుడు. రైతులు ఇక్కడ మా పక్కకు కూర్చుందని వ్యవసాయం చేసే రైతులే, రైతులకు మెసేజ్ కూడా వస్తుంది, ఇయో 3 ఫేజ్ కరెంటు ఈ టైంకి పోయింది, ఇప్పుడు ఈ టైంకి వచ్చింది. కవితమ్మ గారు మీరు విద్యుత్ సౌదా ముందు కూర్చుని ధర్నా చేసిండ్రు, నేను ప్రూఫ్తో సహా రైతులకు వచ్చే మెసేజ్ ప్రూఫ్తో సహా చెప్తున్నా, మీరు ఎక్కడ ఇస్తుండ్రు 24 గంటల కరెంట్? మీరు మగ్గ పెట్టుకుంటూ ప్రజలను మగ్గ పెట్టుకుంటూ ఈ విధంగా మోసం చేస్తుంది. మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తా అని ఇవ్వలేదు, అదేవిధంగా 3016 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామని ఇవ్వలేదు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు రైస్ మిల్లు దోసుకుంటుడు, దోసుకున్నప్పుడు ఎందుకు వచ్చి అమ్మ రోడ్డు మీద కూర్చోలేదు నువ్వు? కవితమ్మ దానికి సమాధానం చెప్పాలి. నీ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎనిమిది నుంచి 10 కిలోలు రైస్ మిల్లు కట్ చేసి క్వింటల్కు 8 నుంచి 10 కిలోలు కట్ చేసి మీరు ఇచ్చే రైతు బంధు కంటే ఎక్కువ వడ్లు కట్ చేస్తుంది. కానీ మరి ఆ రోజు మీరు ఎందుకు ధర్నాలు చేయలేదని నేను అడుగుతున్నాను. మీరు ఇవాళ అధికార పార్టీ ఉండి ధర్నాలు చేస్తే అందరు కూడా అంటారు ఇళ్ళకేం పోయే కాలం అధికారం బాగాలేదు, కరెంట్ ఇచ్చేది వాళ్ళేనే, వాళ్ళెందుకు ధర్నాలు చేస్తున్నారని మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ప్రజలకు అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు చెప్పి మీరు ఏదో రేవంత్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడడం సమంజసం కాదు. ఇప్పటికైనా పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ భ్రమపడుతున్నట్టే, రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, నేను భ్రమపడుతున్నాను, ఇంకా ముఖ్యమంత్రి కాలేడు, ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి, దిశబొమ్మలు దహనం ఎవరు చేస్తారు? అధికార పక్షం వాళ్ళ దిశబొమ్మలు దహనం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ మార్చుకున్నారు. మీకు ఇంతైనా ఈతకైనా ఉంటే మీరు 24 గంటల విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించుకున్నారు కదా, ఎక్కడ ఇస్తున్నారు? రైతులే చెప్తున్నారు స్వయంగా 24 గంటలు కాదు కదా, కనీసం 8 గంటలు కూడా నాన్ స్టాప్గా నాణ్యమైన విద్యుత్ మీరు సరఫరా చేయలేదు. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా రైతులకు తెలుస్తలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అన్ని రకాల పథకాలు స్వర్గీయ వైఎస్ఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఏక కాలంలో రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేసిండు, వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు అందించిండు, అదే రకంగా రైతులకు